విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో బాసర కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ పిలుపు ఇచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని జిల్లాలో అర్ధరాత్రి నుండే అక్రమ అరెస్టులు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, బోధన్, మహాబాద్ తదితర జిల్లాల్లో ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టులను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండిస్తుంది. విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్న ఈ ప్రభుత్వం సిల్లీ డిమాండ్స్ అన్ని హేళన చేసిన మంత్రి ఎస్ఎఫ్ఐ చలో బాసర కార్యక్రమానికి పిలుపు ఇవ్వగానే రాత్రికి రాత్రే అర్ధరాత్రి చర్చలు చేసి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అరెస్ట్ చేసిన నాయకులను మాత్రం విడుదల చేయలేదు. దీంతో వారిని వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. పరిష్కారం కోసం విడుదల చేస్తామని, ఒక డైరెక్టర్ ని పూర్తి స్థాయి వీసీని నెల రోజుల్లో నియమిస్తామని, ఈ మొత్తం యూనివర్సిటీ సమస్యలు మూడు నెలల కాలంలో మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులు ఆందోళన నిర్మించారు. విద్యార్థుల పోరాటానికి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జేజేలు పలుకుతూ ఉన్నాం. కానీ ఇదే సమయంలో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, మీరు గత అనేక యూనివర్సిటీలలో అనేక సమస్యలలో అనేక విద్యారంగ సమస్యల పరిష్కారంలో హామీలు ఇచ్చి ఉట్టిని వదిలిపెట్టారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చి వాటిని ఎక్కడా పరిష్కారం చేయకుండా ఉన్న వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఎఫ్ఐగా తక్షణమే నెల రోజుల లోపల ఈ యూనివర్సిటీకి పూర్తి స్థాయి వీసీని నియమించాలి. ఎందుకంటే ఇంట్లో పెద్ద లేకుండా ఇల్లు నడవడం కష్టం. అలాగే ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా ఒక పెద్ద ఎండీనో సీఈఓనో లేకుండా సంస్థ నడవడం కష్టం. ఇంత పెద్ద యూనివర్సిటీ, 6000 మంది విద్యార్థులు చదువుకున్న యూనివర్సిటీ సమస్య లేకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా తక్షణం పూర్తి స్థాయి వీసీని నియమించాలి. ఆ వీసీని వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు యూనిఫామ్స్, ల్యాప్టాప్లు, లైబ్రరీలు, విద్యార్థులు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యల మొత్తాన్ని పరిష్కారం చేయడం కోసం నిధులు ఇవ్వాలి. తక్షణం నిధులు ఇచ్చి ఒక కమిటీని వేసి తక్షణం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి. తాగునీటిని ఏర్పాటు చేయాలి, హాస్టల్ రెనోవేషన్ చేయాలి, బిల్డింగ్స్, మెస్, నాణ్యంగా క్వాలిటీగా ఉండేలాగా చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సమస్యల మొత్తాన్ని మళ్ళీ విద్యార్థులందరినీ కదిలించి ఇదే బాసర విద్యార్థుల సమస్యల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఓ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది ఎస్ఎఫ్ఐ. ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం ప్రభుత్వం ఈ జోక్యం చేసుకున్న మేరకు తక్షణం వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు చలో బాసర కార్యక్రమం ఇచ్చిన దాన్ని మేము విరమించుకొని విద్యార్థులందరూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కనుక ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని సందర్భంగా ప్రభుత్వానికి మా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.